తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి డిఎస్సి రేపటితో ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ కోడ్ రేపు ఎల్లుడితో అయిపోతుంది. మరి మెగా డిఎస్సి రా ఒకవేళ కూటమి అధికారంలో వచ్చిందనుకోండి, మెగా డిఎస్సి మీద మొదటి సంతకం ఉంటుంది. అది ఎప్పుడు అనేది నేను చెప్తాను, ఏ డేట్ అనేది నేను చెప్తాను. అను అయితే మీకు ఈ జూను నెల నుండి మీకు చాలా క్రూషియల్ మంత్, ఇది ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టెట్ అయిపోయింది కాబట్టి 12వ తారీఖు రిజల్ట్స్ ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అభ్యర్థులందరికీ కూడా ఇక డిఎస్సి పండుగ స్టార్ట్ అవుతుంది. డిఎస్సి పండుగ స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో బుక్స్ మొత్తం అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా ఏ షాపులో ఏ బుక్ షాపుల్లో కూడా బుక్స్ లేవు. అందరు అభ్యర్థులు కూడా అనుపబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి మరి బుక్స్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. మరి ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చాలా హీనమైనటువంటి చాలా ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగాలు లేక, డిఎస్సి లేక, మరి పాపం డిఈడి బీఈడి చేసి ఎంతో ఆదర్శంగా టీచింగ్కి వెళ్ళాలి, టీచింగ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనేటటువంటి అభ్యర్థులందరికీ నిరాశవరమైంది ప్రభుత్వం యొక్క చర్యల వలన. కాబట్టి మీకు అందరికీ మంచి రోజులు రావాలి, మంచి రోజులు వస్తాయి. మరి రేపు ఒకవేళ కూటమి అధికారంలో వచ్చిందనుకోండి, మీకు అనుగుణంగా మొత్తం చేంజ్ అయిపోతాయి. ఈ ఉన్నటువంటి పోస్టులకి అదనంగా పోస్టులు కలిపి ఒక 15 నుంచి 20 వేల వరకు నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకు టైం ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మొదటి సంతకమే మెగా డిఎస్సి అన్నారు కాబట్టి, మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారంటే ఇప్పుడు కూడా నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అన్న దాఖలా లేవు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు వన్ ఇయర్ 6 మంత్స్ అట్లా పట్టేది, కానీ ఇప్పుడు అట్లా కుదరదు. ఎందుకంటే ఈ పోస్టులు ఎప్పటికప్పుడు తేల్చేసేసి మొదటి సంతకం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మొదటి సంతకం నిలబెట్టుకోవాలన్నమాట. ఆ మొదటి సంతకం నిలబెట్టుకోవాలి అంటే మీకు అందరికీ కూడా మెగా డిఎస్సి పోస్టులు అనేటటువంటి పెంచి మీకు ఇస్తారన్నమాట. మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మెగా డిఎస్సి మేము మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాము అని చెప్పడం జరిగింది. కాబట్టి డిఎస్సి అండ్ బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులందరికీ ఇది ఒక మంచి పండగ వాతావరణం వస్తుంది. మీరందరూ కూడా నాతో టచ్లో ఉండండి. ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వీరందరికీ కూడా నా యొక్క మనవి, నా యొక్క సూచన, మిగిలినటువంటి వాళ్ళు నిద్రావస్థలో ఉన్నప్పుడు నేనే మీకు చెప్తూ ఉన్నాను, మిమ్మల్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతున్నాను. ఇప్పుడు మనము ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్పడం కాదు, నోటిఫికేషన్ రానప్పుడు కూడా భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఊహించి చెప్పడమే లీడర్ యొక్క లక్షణం. నోటిఫికేషన్ పడిన వెంటనే చాలామంది ఛానల్స్ రెడీలో ఉంటాయి, చాలామంది పబ్లిషర్స్ వచ్చేస్తారు. వాళ్ళు కాదు, నేను మీకు ఎవరు చెప్పనప్పుడు, అందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు, అరసీజన్ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని మేల్కొల్పా, ఎప్పటికప్పుడు మేల్కొల్పి మిమ్మల్ని చదివించి అదేవిధంగా టెస్ట్లు అవన్నీ కండక్ట్ చేసేసి ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చామన్నమాట. కాబట్టి నా యొక్క థాట్ నిజం కాబోతుంది. మీ అందరికీ కూడా మెగా డిఎస్సి మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే కోరుతున్నాను. దమ్ము మెయిన్ అమ్మ. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా నేను చెప్పేది ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. అమ్మ నాకు రాదేమో, నేను వెనకబడి ఉన్నాను, పోయిన సంవత్సరం పోయింది లేదు, నేను అప్పుడు నేను వెనకబడి ఉన్నాను, నాకు ఈ సంవత్సరం వస్తుందా, ఇలాంటి ఏమొద్దు, ఇది ఉండకూడదు. రావాలంటే దట్స్ ఆల్. ఒక విద్యావేత్త ఎవరన్నాడో మీకు తెలిసిందే కదా, మీ పిల్లవాడిని నాకు ఇవ్వండి, మీరు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా తయారు చేసి నేను ఇస్తా అన్నాడు.
కాబట్టి అంత విద్యా వ్యవస్థల యొక్క చరిత్ర చదివినటువంటి మనము చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడటం వరి చేయకూడదు. రావాలి అంటే రావాలి, ఉద్యోగం రావాలి, సంవత్సరం రావాలి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, మిగతా వాడిని దెబ్బ కొట్టి ముందుకు రావాలి. అది ఆ విధమైనటువంటి థాట్ని డెవలప్ చేసుకోవాలి, ఆ విధమైనటువంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. నేను లెక్కల్లో వీక్, సైన్స్లో వీక్, సోషల్లో వీక్ అని మీరు అనుకుంటూ తిట్టుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ఫస్ట్ నేను ఎందుకు మ్యాథ్స్లో వీక్ అనేటటువంటి పాయింట్ని పట్టుకుని, లేదా నేను ఎందుకు సోషల్లో వీక్, లేదా నేను ఎందుకు సైన్స్లో వీక్ అనేటటువంటి పాయింట్ బట్టి మీరు ముందుకు రావాలమ్మా. మీరు ఆ విధంగా ముందుకు వస్తేనే ఏదైనా నేను హెల్ప్ చేయగలను. నేను పడినటువంటి ఇబ్బందులు, నేను నికృష్టమైనటువంటి లైఫ్ అట్టడుగు స్థాయి నుంచి వచ్చానమాట. ఎస్, యూనివర్సిటీలో వెళ్ళి ఫ్రీ ఫుడ్ తీసుకుని తిని సిటీ యూనివర్సిటీలోకి వెళ్ళి అప్లై చేసి పీజీ చేసి కేవలం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ రాణించాలనేటటువంటి దృక్పథంతో నేను వచ్చాను. ఇప్పుడు ఉదాహరణకి మా అబ్బాయి పేరు సాహిత్ మీకు చెప్పాను, మన నీట్లో 650 మార్కులు వచ్చినాయి. 650 మార్కులు బై 720కి 650 మార్కులు వచ్చినాయి. సీటు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సీటు వచ్చేస్తుంది, ఫస్ట్ ఫేజ్లోనే సీటు వచ్చేస్తుంది. కానీ నా యొక్క ఎయిమో మా వాడి యొక్క ఎయిమ్ ఏంటంటే ఎయిమ్స్లో అంటే అది కూడా ఢిల్లీ ఎయిమ్స్లో తెచ్చుకోవాలనేటట్టు థాట్. కానీ ఢిల్లీ ఎయిమ్స్ రాదు. ఢిల్లీ ఎయిమ్స్ రావాలంటే ఓసీ అభ్యర్థులకి 720కి 710 మార్కులు రావాలి. అంటే 710 తక్కువ రాకుండా ఉండాలి ఢిల్లీ ఎయిమ్స్లో. ప్రతి నేనేం మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా జీవితంలో ఢిల్లీ ఎయిమ్స్ ఒకసారి సందర్శించాలండి. మేము ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా మెడిసిన్ చేయదలుచుకుంటే, రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి పేరెంట్స్కి నేను చెప్తున్నాను, మీ జీవితంలో మీ పిల్లల్ని ఢిల్లీ ఎయిమ్స్కి ప్రోత్సహించండి. ఢిల్లీ ఎయిమ్స్ రావాలి అంటే నాట్ లెస్ దాన్ 710 మార్క్స్ అవుట్ ఆఫ్ 720. ఎస్, మేము 650 మార్కులు వచ్చినప్పటికీ కూడా వీటిని వదిలేసుకుని ఢిల్లీ ఎయిమ్స్ రావాలి అనేటటువంటి తపనతో మళ్ళా నెక్స్ట్ 720 టార్గెట్ పెట్టుకుని ఢిల్లీ ఎయిమ్స్కి సంపాదించాలి. అంటే మా అబ్బాయి బాగా చదువుతాడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ దిట్ట మంచి పర్ఫెక్ట్గా చేస్తాడు. సర్వేవాళ్ళని చదవాలి అంటే సర్వేవాళ్ళు వదిలేసుకోండి. ఇప్పుడు నేను వదిలేసుకుని స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ వదిలేసుకుని ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను? నాకు నమ్మకం, నాకు ధైర్యం, రాణించగలము అనేటటువంటి ఒక ధైర్యం, ఒక కెపాసిటీ, మన నాలెడ్జ్ మీద మనకు ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. కాబట్టి జీవితంలో దేని కూడా రాజీ పడవద్దు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి నేను చెప్పేది ఏంటంటే జీవితంలో రాజీ పడవద్దు. ముఖ్యంగా ఉద్యోగరీత్యా, భార్యారీత్యా, అంటే నువ్వు పెళ్లి చేసుకునేటటువంటి భార్య, నువ్వు కావాలన్నటువంటి ఆవిని చేసుకోవాలి. ఎవరినైతే కోరుకుంటున్నావో కష్టపడే ఆవినే, నీ ఊహలు రాని ఊహించుకున్నటువంటి ఆమె నేను చేసుకోవాలి. అలా కాకుండా నువ్వు వేరే వాళ్ళని చేసుకున్నావు అనుకో, నీ ఊహలకి అతీతంగా చేసుకున్నావు అనుకో, జీవితాంతం బాధపడాలి. నెక్స్ట్ నీవు చేసేటటువంటి ఉద్యోగం నీది, నీకు ఏ ఫీల్డ్ అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటుందో, నువ్వు టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ వాట్
వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ డిపార్ట్మెంట్ అయినా నీకు ఏదైతే నువ్వు ఇష్టమని నువ్వు కోరుకుంటావో ఆ ఫీల్డ్ కోసం నువ్వు కష్టపడాలి, ఆ ఫీల్డ్ కోసం నువ్వు కష్టపడాలి. అంతేగాని నేను నా జీవితాన్ని నేను రాజీ పడిపోతాను, నాకు ఇంతే చాలు అని అనుకోద్ది ఎవరు కూడా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు నేను ముఖ్యంగా పేరెంట్స్ చెప్తున్నాను, మీ పిల్లలు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకోనండి. మీరు కూడా ఎంతవరకు చదువుతారో అంతవరకు చదువుకోండి, రాజీ పడద్దు. మీ జీవితంలో మీకు కనీసం 10 జాబులు వచ్చే విధంగా ప్రయత్నించండి. ఏదో ఒకదానికో భయపడి దాన్ని రాజీ పడొద్దండి. కాబట్టి మా అబ్బాయిని సాహిత్యం 650 మార్కులు వస్తే అతను వదిలేసేసి, ఆ మార్కుని వదిలేసి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఎయిమ్స్ కొట్టాలి అనేటటువంటి తపనతో చదువుతున్నాడు. అంటే ఎయిమ్స్ కొట్టాలి, ఎయిమ్స్లో మెడిసిన్ సీట్ రావాలి అంటే ప్రతి దాని మీద ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ చూడాలి. ఇప్పుడు 650 వచ్చినాయి, ఇంకా ఎన్ని తెచ్చుకోవాలి? 720కి 70 మార్కులు తెచ్చుకోవాలి. అంటే 70 మార్కులు అనేటటువంటి అంత కష్టమైనటువంటి అంశం కాదు. అంటే మీరు కూడా ఒక జాబ్ సంపాదించనుకోండి, దాన్ని వదిలేసేయండి, మళ్ళీ ఇంకో జాబ్ వెళ్ళిపోండి. ఇట్లా మీ జీవితంలో మీరు ఎన్ని జాబులు సంపాదించగలుగుతారో ఆ విధంగా మీరు కష్టపడుకోవాలి, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసినప్పుడు మాత్రమే జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. ఎస్, చాలామంది చెబుతూ ఉంటారు, రకరకాల వాళ్ళ సలహాలు ఇస్తుంటారు, చుట్టుపక్కల చుట్టాలు కానీ వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే, మరే నీకు అజీతి వచ్చింది లేదా, మళ్ళీ ఎందుకు దీన్ని వదిలిపెట్టి మళ్ళీ స్కూల్ వస్తే, ఈ రకరకాలు చెబుతూ ఉంటారు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయండి. ఇంకొకరు స్వార్థంతో కూడా చెబుతూ ఉంటారు, నువ్వు ఎదుగుతూ ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళు వెనక లాగాలని చూస్తూ ఉంటారు. వాటి నవ్వు చిరునవ్వుతో ఎదుర్కోండి. నీ చుట్టుపక్కల వాళ్ళు నీ శత్రువులు, నీ ఇంట్లోనే నీ శత్రువులు ఉంటారు, కనపడనటువంటి శత్రువులు ఉంటారు, నిన్ను డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి తెలియదు. నువ్వే ఒక ఇంటర్నల్ మోటివేషన్ నియంత్రకు నువ్వే బూస్ట్ ఇచ్చుకోవాలి. ఆ విధంగా ఎదగాలి. జీవితంలో రకరకాల పోస్టులు సంపాదించాలండి, రకరకాల రంగంలో ఎదగాలండి. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మీ జీవితానికి సార్థకత ఉంటుంది. ఓకే, రేపటి నుంచి 6 అట్లా లైవ్ ఉంటుంది, ఒక మంచి వ్యక్తి, ఒక ఫేమస్ పర్సన్ లైవ్లోకి వస్తారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఎవరు వస్తున్నారో ఏంటో చెప్తాను. మీకు అందరికీ కూడా లైవ్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ కోర్సులు కూడా వెబ్సైట్లో ఏర్పాటు చేసాము. అన్ని ఆన్లైన్ కోర్సులు మొత్తం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ అన్ని కూడా ఆన్లైన్ కోర్సులు ఏర్పాటు చేసాము, కేవలం 2000 రూపాయలే. అదేవిధంగా మీకు టెస్టులు కూడా ఫ్రీగా అందిస్తున్నాము ఇంగ్లీష్. ఇప్పుడు ఈరోజు బయాలజీ చదువుతున్నా జరిగింది, నిన్న సోషల్ మెథడాలజీ అయిపోయింది, ఇప్పుడు బయాలజీ మెథడాలజీ జరుగుతుందండి. రేపు బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, ఇంటర్మీడియట్ కూడా పెట్టేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎస్జీటీ అటు తెలంగాణ, ఇటు ఏపీ, స్కూల్ అసిస్టెంట్ తెలంగాణ ఏపీ, ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం తెలంగాణ ఏపీ అన్నిటి ఈ అన్ని కోర్సులకి మీకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం 2000 రూపాయలకే మీకు టెస్టులు వస్తున్నాయి, గ్రాండ్ టెస్టులు వస్తున్నాయి, వీక్లీ టెస్టులు వస్తున్నాయి, డైలీ టెస్టులు వస్తున్నాయి, అన్ని టెస్టులు వస్తున్నాయి. వీటితో పాటు మీకు వీడియోస్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటిని కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా మీరు పరిశీలించి ఎక్కడ కూడా మీరు తీసుకోవద్దు, ఆన్లైన్ తీసుకోవాల్సిన లేదు. నేనే మీకు ఉద్యోగం వచ్చే విధంగా నేనే మీకు ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వైర్ చేయండి.